మెగా ఫ్యామిలీకి ఆ శాపం మరి తప్పలేదా? మరి మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఆడపిల్లలే పుడుతున్నారు. సో ప్రస్తుతం ఆడపిల్లలే వాళ్ళకి సంబంధించిన విషయాలు సెన్సేషన్గా మారుతున్నారు. ప్రతి ఒక్కరికి అంతే. మెగా ఫ్యామిలీలో వారసుడు అంటూ ఇప్పుడు లేకుండా పోతున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి మరి ఉన్నటువంటి సుస్మిత కానీ, తర్వాత వచ్చినటువంటి మన శ్రీజ కానీ, రామ్ చరణ్ ముగ్గురికి కూడా ఆడపిల్లలే. సో ప్రస్తుతం వాళ్ళకి వారసుడు అంటూ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. సో ఇప్పుడు చూసినట్లయితే రామ్ చరణ్కి కూడా పుట్టినటువంటిది పాపే. మరి వాళ్ళు రెండవ బిడ్డకి ప్రయత్నిస్తారా లేదా అనేది కూడా డౌటే. ఈ బిడ్డ కోసమే 11 ఏళ్ళు ఎదురు చూసినట్టు మరి తెలుస్తోంది. మరి నెక్స్ట్ మరి ఫ్యామిలీకి ఎలాంటి ఆలోచన చేస్తారనేది చూడాలి. సో మెగా ఫ్యామిలీకి ఇప్పుడు మరొకసారి ఆడపిల్ల పుట్టడంతో, ఇక మెగా ఫ్యామిలీలో ఆడపిల్లలైనా మరి అయితే వారసులు లేరా, మెగా ఫ్యామిలీని కంటిన్యూ చేసేది ఎవరు అంటూ అయితే అందరూ షాక్లో ఉన్నారు. సో పవన్ కళ్యాణ్కి అయితే వారసులు ఉన్నారు, కానీ మెగాస్టార్ చిరంజీవికి వారసులు లేకపోవడం చాలా బాధాకరంగా ఉందంటూ చెప్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని సంతోషించకుండా వారసుడు వారసురాలంటూ ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటో అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీలో వారసుడో వారసురాలు మొత్తానికి అదృష్టం ఉంటే ఆ ఇంటి బిడ్డగా పుడతారనేది మరి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఎంతగానో ఆనందంగా, ఇలాంటివేమి పట్టించుకోరు మెగాస్టార్ చిరంజీవి, తనకి జీవితానికి సరిపోయే ఆనందాన్ని రామ్ చరణ్ ఇస్తుండగా ఇంకా నెక్స్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉంది.